नमस्कार सत्या न्यूज़ को स्वागत ना पेर श्रीनिवास सत्या न्यूज़ मुख्य अंश चन्नकेश्वर स्वामी पेट में वेंचे श्री प्रसन्न चन्नकेश्वर स्वामी वारी देवस्थान वार्षिक ब्रह्मोत्सवाल्लो भागंगा कन्नुल पंडुगगा स्वामी वारी कल्याणोत्सव कल्याणोत्सव में पाल्गोन्न राष्ट्र मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी सचिदेवी दंपतुलु जिला कलेक्टर मरियु एसपील तो मुख्यमंत्री वै जगन मोहन रेड्डी वीडियो कॉन्फ्रेंस राष्ट्र में कोविड केसुलु तग्गुमुखं पट्टडं शुभ परिणामनि वेल्लडि केंद्र प्रभुत्वं प्रवेशपेट्टिन व्यवसाय बिल్లుకు వ్యతిరేకంగా వామపక్షాలు మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యవసాయ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ కేశవస్వామిపేటలో వెలసిన శ్రీ ప్రసన్న చిన్నకేశవ స్వామివారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారికి జరిగిన కళ్యాణోత్సవంలో రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సచిదేవి దంపతులు పాల్గొన్నారు ఆలయానికి విచ్చేసిన బాలినేని దంపతులను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ముందుగా ప్రసన్న చిన్నకేశవ స్వామివారి మూలమూర్తిని దర్శించుకున్నారు అనంతరం పీటల మీద కూర్చొని శ్రీ భూనీల సమేత ప్రసన్న చిన్నకేశవ స్వామివారి కళ్యాణం జరిపించారు ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ నిరంజన్ రెడ్డి వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు బీసీసీఎల్ అధ్యక్షుడు కటారి శంకర్ పాల్గొనగా రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సచిదేవి దంపతులను స్వామివారి శేషవస్త్రంతో ఆలయ ఈవో పెద్దినేని వెంకటప్పారావు చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు సత్కరించారు వేద ఆశీర్వచనం అందజేశారు ఆలయ అర్చక స్వాములు రమానాథాచార్యులు కోరపాటి ఆంజనేయ అవధాని శ్రీధరాచార్యులు రాంబాబు ఆచార్యులు ఆగమ ప్రవర సుదర్శన మారుతి ప్రసాద్ సభ్యులు జూటూరి గీతా కుమారి కుర్రప్రసాద్ బాబు ఈమని మదనమోహన్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కరోనా నుంచి ప్రజలు సురక్షితంగా బయటపడాలని బాలినేని ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు Yeah.
దేవునికి ఆరాధన చేసినటువంటి దివ్యమైనటువంటి ఆ పసుపు కుంకుమలను అలాగే అమ్మవారి యొక్క ఆ యొక్క కృతజ్ఞతాపూర్వకంగా కరోనా వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా భగవంతుణ్ణి ఈ కరోనా నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ కళ్యాణ చెన్నకేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మరి అందరూ కూడా బాగుండాలి, మళ్ళీ ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం వాళ్ళు ముఖ్య మన వైఎస్ఆర్ పార్టీ మీద బురద తల్లిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు రథాలు కాల్ చేశారని అది రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు దాని మీద మొన్న చూసాం ఒక పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి మీద ఉన్నటువంటి విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జడ్జి వాళ్ళు బ్రదర్ని వాళ్ళు కొట్టించారని చెప్పి మాట్లాడటం, దానికి సంబంధించి మరి ఎంక్వైరీ చేస్తే అది తెలుగుదేశం కార్యకర్త చేసిన పని అని చెప్పి తెలియంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే కార్యక్రమాలు ఆయన నెత్తి మీద ఆయనే పెట్టుకుంటున్నాడు తప్ప శతకోపం పెట్టుకుంటున్నాడు. ఆయన ఏ కార్యక్రమం ఏం అన్ని తప్పులు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రథాలు మరి గుళ్ళలో విగ్రహాలు పడగొట్టిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయటం నిజంగా అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినట్టు నా మా అనుమానం ఈ చంద్రబాబు నాయుడు చేయించి ఉంటాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎంక్వైరీలో తేలుతుంది. ఆ ఎంక్వైరీలో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడతాను. రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం శుభపరిణామమని సీఎం వై జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పందన కార్యక్రమాలపై సమీక్షించారు. సెక్రటేరియట్కు సంబంధించి మనం ఇన్స్పెక్ట్ చేసిన రిపోర్ట్స్ మీద, తర్వాత హౌస్ సైన్స్ చర్యల పట్ల టాపిక్స్ దట్ విల్ బి టచింగ్ వెరీ క్విక్లీ దిస్ డే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో సహజీవనం చేస్తూనే ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. 104 నెంబర్కి ఫోన్ చేస్తే కోవిడ్ కి సంబంధించిన ఆసుపత్రులు, టెస్టులు, వైద్య సహాయం తదితర వివరాలన్నీ ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, జేసీటీఎస్ చేతన్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, డిఆర్ఓ వినాయకం, జడ్పీసీఈఓ కైలాష్ గిరీశ్వర్, పంచాయతీరాజ్ ఎస్సీ కొండయ్య, జేడీఎస్ శ్రీరామ్మూర్తి, హార్టికల్చర్ ఏడీ రాజ్యలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్ ట్యాగూర్, డిఈఓ విఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏమున్నాయి అనేది డిస్ప్లే చేయాలి. అదే రకంగా ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్స్ మన జిల్లా అవి కూడా లిస్ట్ కనపడాలి. ఆరోగ్యశ్రీలో ఎంపానల్ హాస్పిటల్స్ కోవిడ్ లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా ఉండదు. ఈ 240 హాస్పిటల్స్ మనకు ఏం నింపడం. నెంబర్ 2 ఇంకొకటి కూడా మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 240 హాస్పిటల్స్ లో రిక్రూట్మెంట్ పరంగా మనం ఏదైతే కోవిడ్ కేర్ కోసం స్పెషల్ డ్రైవ్ తీసుకుని ఏదైతే రిక్రూట్ చేస్తున్నామో డాక్టర్స్ కానీ నర్సులు కానీ పారామెడిక్స్ కానీ, అక్కడ వాళ్ళంతా కూడా కరెక్ట్ గా డ్యూటీకి అటెండ్ అవుతున్నారా లేదా అని ప్లీజ్ కీప్ అ ట్యాబ్. వాళ్ళందరూ ఎక్కడైనా డెఫిషియన్సీ ఏదైనా హాస్పిటల్లో మనం అలాట్ చేసినప్పటికీ అక్కడ హాస్పిటల్ లేక వాళ్ళు పోని పరిస్థితి ఎక్కడైనా కొంత గొప్ప కనిపిస్తే ప్లీజ్ మేక్ షూర్ దట్ దట్ అట్రిషన్ ఇస్ అటెండెడ్ టు. అక్కడ ఆ మనిషి రాకపోతే కనీసం వేరే మనుషులు తీసుకొని రావడమో లేకపోతే వచ్చేట్టుగా ఆ డాక్టర్ మీద ప్రెజర్ పెట్టడమో ఆ నర్స్ మీద ప్రెజర్ పెట్టడమో ఏదైనా కానీ ఖచ్చితంగా జరుగుతూ ఉన్నారు పీరియాడిక్లీ రిపీటెడ్ గా. సో దట్ మనం ఏదైతే రిపోర్ట్ చేస్తున్నామో హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా డాక్టర్స్ నర్సులు కూడా
they should be attending to their duties and ఖచ్చితంగా జాగ్రత్తలు చూసుకోమని చెప్పి చెప్తా ముందుగా we have gone ahead and almost given a green signal to recruit close to so almost 30,000 doctors paramedics nurses అందరూ కూడా అవైలబుల్ గా కొత్తగా తీసుకొచ్చినాను వీళ్ళంతా అవైలబుల్ గా బాగానే ఉన్నారా లేదా అన్నది జాగ్రత్తగా మానిటర్ చేసే కార్యక్రమం దగ్గర నుండి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ రైతు వ్యతిరేక బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ నేతృత్వంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండిపై ప్రధాని మోదీ దిష్టిబొమ్మను అమర్చి ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బిఆర్ గౌస్, ఇంకా పలువురు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దీనికి భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా ఇవాళ పోరాటం చేస్తుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, పిసిసి అధ్యక్షులు సైయలాల్ గారి ఆదేశాల మేరకు ఇవాళ ఒంగోలులో మా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ మూడు బిల్లులకు వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమం రైతు సంఘాలతో పాటు అనేక రైతు సంఘాలతో ఇవాళ మేము ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున రైతుల నుంచి మద్దతు రావడం జరిగింది, మీరు ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మేము చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ మూడు బిల్లులోని సారాంశం మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఎంఎస్పి నిర్ణయించే అధికారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికో కాదు కేంద్ర ప్రభుత్వానికో లేదు, కార్పొరేట్ సంస్థలకు ఉంది. అదేవిధంగా సెస్ తీసేసారు. ఏదైతే మార్కెటింగ్ కంపెనీలకు వచ్చే సెస్ ఉందో దాన్ని పూర్తిగా ఈ బిల్లులో తీసేయడం జరిగింది. ఇది ఎంతో రైతులకి చెడు చేకూర్చే పరిణామం కనుక కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత పార్టీ రైతులకు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా నుంచి తక్షణమే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగా శ్రీగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ అంశాన్ని అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించి కీలక దశకు తీసుకొచ్చిన వెంకయ్యనాయుడు ఆరోగ్యంగా ఉండాలని కృష్ణమాదిగ కోరారు. వెంకయ్యనాయుడు స్వస్థలంలోని దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేయదలిచినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, జిల్లా అధ్యక్షుడు తోరటి ఆనంద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో ఉండబడే చారిత్రాత్మకమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో త్వరగా పెద్దయిన వెంకయ్యనాయుడు గారు కోలుకోవాలని చెప్పి సహస్రనామ అర్చన చేయించడం జరిగింది. ఆయన తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో త్వరగా కోలుకుంటాడని చెప్పి మేము ఆశిస్తున్నాం, కోలుకోవాలని చెప్పి దేవుణ్ణి మేము కోరుకున్నాం. ఇకపోతే నాకు పెద్దలు వెంకయ్యనాయుడు గారు నాకు పెద్దన్న, నాకు కులం మతం కంటే నాకు పెద్దన్న లాంటి వ్యక్తి అతనే నాకు.
ఈ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కా నుంచి ఈ రోజు వరకు నన్ను 26 ఏళ్లుగా ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ కష్టకాలంలో నాకు అండగా నిలబడుతూ అన్ని విషయాల్లో మార్గనిర్దేశకుడిగా నన్ను గైడ్ చేస్తూ దేశంలో ఏ పార్టీ మద్దతు ఏ రోజు కూడగట్టాలనో ఆ కూడగట్టడానికి నన్ను దేశవ్యాప్తంగా తిప్పుతూ వర్గీకరణ ఒక కీలక దశకు చేర్చడానికి వర్గీకరణ ఒక కీలక దశ చేర్చడానికి నాకు పెద్దన్నగా నాకు అండగా నిలబడ్డ వ్యక్తి మహనీయుడు వెంకయ్యనాయుడు గారు రెండోది మా జాతి అత్యంత పేద జాతి అత్యంత వివక్షత గురైన జాతి ఇవల మాకు రే భవిష్యత్తులో వర్గీకరణ జరగబోతుంది అనే ఒక సంకేతం మొన్ననే నెల రోజులకితం అందింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆగస్టు 27 తారీఖు నాడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందంటూ ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పడం జరిగింది రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ప్రథమ చికిత్సపై శిక్షణ అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ పి ప్రకాష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సత్యాన్యూస్లో స్వల్ప విరామం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. కార్పొరేట్ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందని సిపిఎం రాష్ట్ర నాయకులు వై సిద్దయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ విమర్శించారు. స్వేచ్ఛా మార్కెట్ పేరుతో రైతులను కార్పొరేట్లు దళారులు దోచుకుంటున్నారని వారు దుయ్యపట్టారు. వ్యవసాయం అనేది రాష్ట్రాలకు ఉన్న హక్కు అని దీన్ని కేంద్రం లాగేసుకోవడం దారుణమన్నారు. తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి, సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, జి రమేష్, సిపిఐ నాయకులు ఆర్ వెంకట్రావు, ఎస్డి సర్దార్, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకురాలు లలిత కుమారి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు నాన్చార్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కూడా ప్రతి ఆస్తికి ప్రతి స్థలానికి విలువ కట్టి ప్రతి వాళ్ళకు కూడా ముఖ్యమండి ఆస్తి హక్కున ఆస్తి పన్నుని వసూలు చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. చివరికి చెత్త ఇవాళ చెత్త వసూలు చేయడం, చెత్త మొత్తం పొగేయటం అనేది మున్సిపాలిటీ బాధ్యత. ఇవాళ బాధ్యత ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదు. మొత్తం అంతా కూడా ప్రజల నుంచే వసూలు చేయాలి. ప్రతి నెల ప్రతి గృహస్థు కూడా 2 రూపాయల చొప్పున అక్కడ పన్ను చెల్లించాలి. ఆ చెల్లించిన వాళ్ళదే చెత్త ఎత్తేస్తాం అనే పద్ధతిలో కేంద్రం షరతు విధించింది. ఆ షరతును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన పరిస్థితులు. ఇలా మొత్తం అంతా కూడా ఈ దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కార్పొరేట్కి ఏ రకమైన ఆటంకం లేకుండా ఉండేటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పని వాళ్ళు చెప్పారు. దాని అమలు ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా అనేక ఏ షరతు పెట్టినప్పుడు కూడా నీకు ప్రజలు ముఖ్యమా, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ముఖ్యమా, ఇక్కడ ప్రజల సంక్షేమం ముఖ్యమా, లేదా కార్పొరేట్లు ఆదానీలు అంబానీలు వీళ్ళకి ప్రయోజనం ముఖ్యం అన్నప్పుడు ఎక్కడున్నటువంటి సర్కార్, ఇక్కడున్న సర్కార్ ప్రజాబలంతో గెలిచినటువంటి సర్కార్ ఖచ్చితంగా కార్పొరేట్లు మోడీ వారికి నాయకత్వం ఇచ్చేట మోడీ వీళ్ళకే మా ఓటు, వీళ్ళకే మా ఆత్మహత్యలు. ఇప్పటికే పెరుగుతున్న ఆత్మహత్యలు మరింత ఆత్మహత్యలుగా పెరిగిపోయే పరిస్థితి ప్రమాదం ఉన్నదని, ఈ వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది. ఈరోజు పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు తన అనుకూలమైన పారిశ్రామికవేత్తలకి బడా కార్పొరేట్ కంపెనీలని లాభాలు తెచ్చిపెట్టడానికి, ఈ వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడానికి ఈ 3 బిల్లులు ఈరోజు వ్యవసాయ బిల్లుల్ని తీసుకొచ్చారు. ఇవి వ్యవసాయ బిల్లులు, రైతాంగ వ్యతిరేక బిల్లులు అని చెప్పి మేము ఈ సందర్భంగా సిపిఐగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ బిల్లుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకోకపోతే భారతదేశ వ్యవసాయ రంగం తీవ్రమైన కుదేలు అవుతూ ఉంది, తీవ్రమైన సంక్షోభంలో పడుతుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉండే అకాలీదళ్ పార్టీ లాంటి వాళ్ళు కూడా ఈ బిల్లును వ్యతిరేకించి భాగస్వామ్య పక్షం నుంచి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా 3 బిల్లులను తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్ మీటర్ని ప్రవేశపెట్టింది. ఈ విధానాలను నిరసిస్తూ ఈరోజు, రేపు, ఎల్లుండి వామపక్షాలు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉద్యమానికి పిలిపించడం జరిగింది. కార్పొరేట్లకు అనుకూలంగా, రైతాంగానికి వ్యతిరేకంగా అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వామపక్షాలు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వం దిరాగకపోతే ఉద్యమాన్ని ఉధృతం. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారికి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని శ్రీకృష్ణుడికి అలంకరించి చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చారు.
कार्यक्रम में देवस्थान चैरम ईदपल्ली गुरनाथराव ईवो पेदनेनी वेंकट अप्पारावु अर्चक स्वामी रमानादाचार्यु रामकृष्ण आचार्यु श्रीधर आचार्यु रांबाबु आचार्यु पाल्गोन्नारु मुलकोट्ल सुब्रह्मण्य शर्म व्याख्यातगा व्यवहरिंचारु అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలకు అక్టోబర్ 15 తేదీ తుది గడువుగా నిర్ణయించినట్లు శర్మ కళాశాల ప్రిన్సిపాల్ కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. రంగారెడ్డి చెరువుపై ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ సభ్యులు బెల్లం వెంకట సుబ్బారావు, కొల్ల మధు, నోగతోటి శరత్బాబు, మారెల సుబ్బారావు, మేడికొండ ప్రభాకర్, సుదరగొండ కిషోర్, పమిడి సురేష్, రాజేష్, కూరపాటి ప్రకాష్, సుబ్బు, మురళి, నాని రాము, సుబ్రహ్మణ్యం, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అందరం కలిసి ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఎస్పీని తలవని మనిషి అనే వాళ్ళు ఉండరు. సంగీతంతో ఆయన ఎంతో మందిని ఒక పేషెంట్ని కూడా బతికించే శక్తి ఆయనకున్నదని మనం శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి వాళ్ళు కూడా కొంచెం బాగలేనప్పుడు ఆయన పాటలు పెట్టుకొని ఆయన యొక్క స్మృతితోటి ఎంతోమంది మళ్ళా రియాక్ట్ అయ్యి చక్కగా మళ్ళీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మనం ఎంతోమందిని చూసాము. అలాగే చిన్న ప్లాట్ఫామ్ సార్ చెప్పినట్టు చిన్న గాయకులు మనకి ఎప్పుడు తెలియని గాయకులు మనలోనే ఉన్నారు. వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ అభివృద్ధిపరిచి వాళ్ళు ఎన్నో అవార్డులు తీసుకునే దానికి కూడా ఎస్పి గారు చాలా కృషి చేశారు. ఆయన చెప్పే అనాలిసిస్ మర్యాద రామన్ అని చెప్పిన పద్మనాభం గారు మహాశనట్లు తీసే సినిమాతో స్టార్ట్ అయ్యి ఈ రోజు కూడా దగ్గర దగ్గర 40,000 గీతాలు పాడారు. ఒక వ్యక్తి 16 భాషల్లో 40,000 పాటలు పాడడం గిన్నీస్ 40,000 పాటలు పాడటం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో రికార్డ్ అయింది. దీని పేరు అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నట్టు మన బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య ఈరోజు లేకపోవటం చాలామంది సంగీత ప్రియులకి ముఖ్యంగా మన శరద్ బాబు లాంటి వాళ్ళకి చాలా తీరని లోటు. ఆయన నేపథ్యం మనం చూస్తుంటే కొంచెం ఆయన 40,000 పాటలు పాడి 16 భాషల్లో పాడిన ఆయన ఒకరోజు అత్యధికంగా 21 పాటలు పాడారంట కన్నడలో. అలాగే ఒకరోజు అత్యధికంగా
పద్దెనిమిది పాటలు పాడారంట తమిళ్లో, అలానే ఒకే రోజు అత్యధికంగా 16 పాటలు పాడారు హిందీలో. సో ప్రతిరోజు కూడా దగ్గర దగ్గర 10 నుంచి 12 పాటలు ఆలవకగా పాడినటువంటి ఘనత ఓన్లీ మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికే చెల్లు. ఇక ఈ జీవిత చరిత్రలో ఆయనకి రాని అవార్డ్స్ లేవు. దగ్గర దగ్గర 6 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు ముక్తార్ పాషా, శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాట యోధురాలు పైలా చంద్రమ్మ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మాదాల నారాయణ స్వామి భవన్లో జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. పోరాటమే ప్రాణంగా, ఉద్యమాలే ఊపిరిగా వారు ముందుకు సాగారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సిఎస్ సాగర్, పీఓలు, రాష్ట్ర కార్యదర్శి బి పద్మ, పీవైఎల్ జిల్లా నాయకుడు కె నాంచార్లు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నిలిసిన ఆ బొబ్బిలిని చూడరా, బొబ్బిలిని చూడరా, పాపరాజుడంటేనే శత్రు. భారత కార్మిక సంఘాల సమాఖ్య కేంద్ర ప్రధాన కార్యదర్శి, బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు, టైల్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు కామ్రేడ్ ముక్తార్ పాషా ఈ నెల 24వ తేదీన అమరులయ్యారు. అలాగే శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు కామ్రేడ్ పైలా చంద్రమ్మ ఈ నెల 23వ తేదీన అమరులయ్యారు. వారిద్దరికీ పోరాట చరిత్ర ఉంది. ముఖ్యంగా కార్మికుల హక్కుల కోసం, అక్కడ పెంకు కార్మికుల హక్కుల కోసం, గోదావరి బొగ్గుగని కార్మికుల హక్కుల కోసం, అలాగే భారత కార్మిక సంఘాల నాయకత్వం వహించి అఖిల భారత స్థాయికి ఎదిగిన ఆ నాయకుడు పట్టుదల, దీక్ష, క్రమశిక్షణ, సూటితనం, కరుగుతనం కలిగిన వ్యక్తి కామ్రేడ్ ముక్తార్ పాషా. సత్యం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెన్నకేశవస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సచీదేవి దంపతులు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలతో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం శుభ పరిణామమని వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా వామపక్షాలు మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన. వ్యవసాయ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్. సత్యా న్యూస్లో ఇప్పుడు అంబిక లైఫ్ స్టైల్ ట్రంక్రోడ్ ఒంగోలు వారి నేటి మాట. ఎవరైనా సరే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోకపోతే జీవితాంతం బానిసత్వంతోనే బాధపడాల్సి వస్తుంది. సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.